कमिंग रहा ప్లేస్లో ఉన్నా వచ్చే
రే ఏంటి, టూ డేస్ నుండి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఏం లేదురా, అమ్మాయిని చూసిన దగ్గర నుండి తనే గుర్తొస్తుంది. ఎందుకో మర్చిపోలేకపోతున్నా. అమ్మాయి హెల్పింగ్ నేచర్, అమ్మాయి యాటిట్యూడ్ నాకు బాగా నచ్చేసాయి. అయితే లవ్లో పడ్డా అనమాట. నువ్వు ఒక అమ్మాయిని చూసావంటేనే నేను షాకు. వెంటనే ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కున్నా. నువ్వు ఎలాంటి అమ్మాయి కోసం ఇంతకాలం వెయిట్ చేసావో ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటి ఈరోజు బండి లేదు? అదే రా చూస్తున్నా. ఏంటి అమ్మ ఫీల్ అవుతున్నట్లుంది? అదే రా అర్థం కావట్లేదు. ఏంటి అలా ఉన్నా? ఏం లేదే. లేదే, నిన్న ఫీల్ అయ్యావు, ఈరోజు ఫీల్ అయ్యావు. ఏంటి పానీపూరి గురించేనా? ఇంకెక్కడ లేవా? చాలా ఉన్నాయి కదా, వెళ్దాం పదా. లేదు సంజు, తినాలనుకుంటే చాలానే ఉంది. కానీ ఈ ప్లేస్ నాకు చాలా వాల్యుబుల్, ఎందుకంటే నాన్న నన్ను ఎప్పుడు ఇక్కడికే తీసుకొచ్చేవాడు. నాన్న చనిపోయాక
నానిచ్చిన ఏ చిన్నది కూడా వదులుకోలేను. ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, అందుకే ఇక్కడికి వస్తా. రే పైకి ఎక్కరా. ఎక్కడికే ఎక్కు. ఎంఎం రోడ్లో పానీపూరి పండి ఉండాలి కదా, టూ డేస్ నుంచి లేదు, ఏమైంది? ఓ నై, ఓ కాంకుచ్చాలిగా రాజస్థాన్కు. రాజస్థాన్ మీరేమైనా పెట్టగలరా? ఓ నై, హమారా దూసరీ గాడి కా బిజినెస్ ఖరాబ్ హోతా హై, ఓ బహుత్ దూర్ హే. ఓకే పండి, ఏమన్నా ఇవ్వగలరా? गाड़ी, ये गाड़ी हमारा है, ये गाड़ी काली है, लेके समझाता ले लो. पांच हजार होता. रे एम चेस्तुन्नाव? या आवो भैया, आवो, बैठो बैठो बैठो. छोटू साहब का चाय ले वो. दो मिनट भैया वेट करो, चाय आता. रे बंडी और पेड़ रहा. మనమే పెడుతున్నాం. భయా ఏక్ మినిట్, ఏ సబ్ కైకు కర్తా హే? ప్రేమ కోసం. తొందర చెప్పు, షాపింగ్ వెళ్ళాలి. అవునన్ను, కిడ్స్ వేరు, తొమ్మిది వరకే పదా. అన్నా ఈడ పానీపూరి మస్తు ఉంటది, ఏక్ బార్ కావో కావో. థ్యాంక్ యూ. హలో హలో.
చెప్పండి. ఈ 2 డేస్ బండి ఏమైంది? మీరెవరు? వాళ్ళు ఎక్కడ? వాళ్ళు రాజస్థాన్ వెళ్ళారండి. మీరు ఎప్పుడు వచ్చినా బండి ఇక్కడే ఉంటుంది. ఓ థ్యాంక్ యూ. నను చేరిన నాయికవా, పెన వేసిన కోరికవా, ఎద చాటున దాగిన ఆశకు పిరివా. ఎన్నడు తోచని గుండెకు తీయని ఊహలు పంచిన కానుకవా, నింగిని కాదని నీచత నేరని నేలకు జారిన తారకవా. మనసు చేజారి నా మనసుతో చేరి ఈ చెలిమి సంకెళ్ళే వేసిన వేళ, నా కంటి కలలన్నీ నీ కంటి కలలయ్యే ఆ గడియలన్నీ మన తోడవ్వాలా. ఏ సంజు, నీకు విషయం చెప్పాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నానో నాకు తెలుసు, విషయం ఏంటో చెప్పు. అదేనే, ఆ పానీపూరి బండి వాళ్ళని చూస్తుంటే డౌట్గా ఉంది. ఎందుకో నన్ను అట్రాక్ట్ చేస్తున్నట్లు ఎందుకో డౌట్గా ఉంది వాళ్ళని చూస్తుంటే. కానీ తన కళ్ళల్లో చూస్తుంటే ఏదో ఒక నిజాయితీ కనిపిస్తుంది. ఏంటే నిజాయితీ? నేను ఫస్ట్ నుండి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అబ్బాయిలు అన్న తర్వాత అలానే ఉంటారు. అమ్మాయిలు కనిపిస్తే ఎలా పడేద్దామని చూస్తుంటారు. అయినా వాళ్ళకి అదేనే జాబు. అసలు నీ స్టేటస్ ఏంటి, వాడి స్టేటస్ ఏంటి? అయినా వాడు నిన్ను చూసేదేంటి? ఇన్నాళ్ళు అది నీకు వాల్యుబుల్ ప్లేస్ అని ఊరుకున్నాను, అంతే. ఇలా ఉంటే ఇంకా ఎక్కువైపోయిద్ది. రేపు చెప్తా వాడి సంగతి. రే సిద్ధు, ఎక్కడ? లేడ్రా, బయటికి వెళ్ళాడు. ఏంటి మూడుగున్నావు? ఏం లేదురా, నా వల్ల మీరిద్దరు ఇబ్బంది పడుతున్నారేమోనని. నువ్వైతే మరీ నీ స్టేటస్ దిగి చేస్తున్నావు. ఏంటి, నువ్వు స్టేటస్ దిగి చేయట్లేదా? లేదురా, సిద్ధుని చూస్తే బిజినెస్లో హెల్ప్ చేస్తున్నాడు.
నువ్వు చూస్తే నాతోనే ఉంటున్నావు. మీరిద్దరు బాధపడుతున్నారేమోనని. నువ్వంటే మాకు ప్రాణంరా, దీన్ని ఎప్పుడు రిపీట్ చేయకు. సిద్ధుగాడింటే బాధపడతాడు, అయినా ఫ్రెండ్షిప్ అంటే వాడుకునేది కాదురా, ఆదుకునేది. రే, రేపు నేను వచ్చేసరికి లేట్ అయ్యింది. సిద్ధు ఏవో ఫైల్స్ మీద సైన్ చేయాలన్నాడు. నేను చూసుకుంటా లేరా, నువ్వు వర్క్ చూసుకుని వచ్చే. ఎవరి లిమిట్స్లో వాళ్ళుంటే మంచిది. అమ్మాయిల్ని ఎలా అట్రాక్ట్ చేద్దామని చూస్తుంటారు. ఎవరి స్టేటస్లో వాళ్ళుంటే చాలా మంచిది. హలో మేడం, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి అంటే ఎవరు ఊరుకుంటారు? మీకు తెలీదా ఏం జరుగుతుందో? ఏ వద్దే. ఏ నువ్వు ఏం మాట్లాడుతున్నారండి మీరు? నువ్వు రామాకరా. వద్దు రావద్దు. ఏమైంది? రావద్దురా, వద్దు. ఏమైందిరా, ఎక్కడికి? అక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదురా, సీరియస్ అయింది అంటాను. రామ్, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? ఇన్ని రోజులు నిన్ను అడగలేదు, ఇప్పుడు నిన్ను చూస్తుంటే భయమేస్తుంది, ఏమైపోతావా అని. నువ్వు తలుచుకుంటే 1000 బండ్లు పెట్టించగలవు. ఒక్క అమ్మాయి కోసం ఏంట్రామ్ ఇది? 1000 బండ్లు పెట్టించడం పెద్ద సమస్య కాదురా. అమ్మాయి హ్యాపీనెస్ కోసం 1 కోటి రూపాయలు ఇచ్చిన రాణి సంతోషం ఆ పానీపూరి బండి వల్ల వచ్చింది. నిజమైన ప్రేమని ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. నాకేం కాదురా, మీ ఇద్దరున్నారు ఈ కాలంలో ఇలా ఉన్నారా? ఉన్నారని ప్రూవ్ చేసావు. ఏంటంటే ఇదంతా? నీకోసమే. నా కోసమా? మిమ్మల్ని నేను ఎప్పుడో చూశాను. మీరు ఓ బాబుని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను. నేను ఎప్పుడు చూడలేదా మిమ్మల్ని? నేనే మీకు కనిపించలేదు. మిమ్మల్ని ఫాలో అయ్యాక, మీ గురించి తెలిసాక నేను ఎలాంటి అమ్మాయి కోసం వెయిట్ చేశానో అవన్నీ నీలో కనిపించాయి. ఆ క్షణమే నీకోసం ఏమైనా చేయాలనిపించింది. నేను ఇక్కడే ప్రతిరోజు చూస్తున్నా. ఆ పానీపూరి బండి లేని ఆ 2 డేస్, బండి లేకపోయేసరికి మీరు బాధపడటం నేను గమనించాను. నాకు రీజన్ కూడా తెలియదు. మీకు అది బాగా ఇష్టమని ఆ క్షణమే అర్థమైంది. అంతే, నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. వెంటనే పానీపూరి సేట్ని కలిశాను. అతన్ని అడిగాను, రాజస్థాన్ వెళ్ళాడు, 1 మంత్ వరకు రాడు అన్నాడు. ఆ పానీపూరి బండి పెడితే మీరు హ్యాపీగా ఉంటారనిపించింది, అందుకే వెంటనే పానీపూరి బండి పెట్టాను. మీరు ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. ఆ రోజు నీ కళ్ళలో ఆనందం చూశాను, దానికోసమే ఇంత చేశాను.
మీరంటే అంత ఇష్టం నాకు. మీకోసం ఏమైనా చేయాలనిపించింది. ఇప్పటికీ నీ పేరు కూడా తెలియదు. ఒక అబ్బాయి ట్రూగా లవ్ చేస్తే అమ్మాయి హ్యాపీనెస్సే కోరుకుంటాడు. నేను ఈరోజు అదే చేశాను. మా నాన్న అంటే చాలా ఇష్టం నాకు. మా నాన్న తర్వాత అంతటి హ్యాపీనెస్ మీ ద్వారానే పొందాను. ఇంతకీ నా పేరు తెలియదు కదా, వైష్ణవి.